సగ్గు బియ్యం ఎలా పండిస్తారు? చాలామంది వరి పంటలాగా సగ్గు బియ్యం పండుతాయి అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మరి ఎలా పండిస్తారు అనే విషయం తెలుసుకుందాం. సగ్గు బియ్యం కర్రపెండలం అనే దుంప నుండి తయారు చేస్తారు. ఈ దుంప భూమిలో పెరిగే ఒక పంట. ఆ పంటను తవ్వి శుభ్రంగా కడిగి కంపెనీకి చేరుస్తారు. కంపెనీలో దాన్ని తొక్క తీస్తారు. ఆ తర్వాత దాన్ని గ్రైండ్ చేస్తారు. ఇక గ్రైండ్ అవుతుంటే అందులో నుండి పాల లాంటి పదార్థం కారుతుంది. దానిని ఒక జల్లెడపైకి పంపుతారు. ఆ జల్లెడ నుండి గుళికలు రాలుతాయి. అలా రాలిన వాటిని ఒక పెనం మీద వేడి చేస్తారు. అలా వేడి అయిన తర్వాత అవి ప్యాకింగ్ అవుతాయి. అప్పుడు వాటిని మార్కెట్కు తరలిస్తారు. మరి ఈ సగ్గు బియ్యం ఎవరు తింటారంటే, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్లకు ఈ సగ్గు బియ్యంతో జావ కాసి వండి వడ్డిస్తారు. అప్పుడు వారికి పుష్టి శక్తి వస్తుంది. నేడు సగ్గు బియ్యం జావనే కాదు, సగ్గు బియ్యం పాయసం, సగ్గు బియ్యం ఇడ్లీలు, సగ్గు బియ్యం వడలు వేసుకొని కూడా తింటున్నారు. ఇది మన శరీరానికి ఎంతో బలమైన ఆహారం, ఎంతో పుష్టిని, ఆరోగ్యాన్ని. కర్రపెండలం పంటను తమిళనాడు రాష్ట్రము ఎక్కువగా పండిస్తుంది. ఆ తర్వాత కేరళ రాష్ట్రము, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పండిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో వాటికి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. కాబట్టి సగ్గు బియ్యం తయారు చేసి మార్కెట్కు చేస్తున్నారు. చూశారు కదా మిత్రులారా, సగ్గు బియ్యం దేనితో తయారవుతాయో. కాబట్టి సగ్గు బియ్యం జావ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. జై హింద్.